हेलो गाइस, नमस्ते. सो ये वीडियो अने हरिद्वार टू सीतापुर रोड ट्रिप अन्ट. सो वया रोड वेरे ट्रांसपोर्ट लेदी बट वेत आ व्यूस अवी चूँ. अं द सेकंड थिंग एटे बैकग्राउंड इन्फो चू विंटू अलागे आ वीडियो व्यूस चूस्तून. ओके सो इक्कड़ इन्फो एंटंटे एक्चुअली नेनु ना कैथरीन ट्रिप वेल्तुन्नप्पुडु जरिगिन चेसिन मिस्टेक्स अवि मीरु रिपीट चेयकुंडा उंडडानिकि कोन्नि ऐ मीन एवैते प्रिकॉशन्स नेनु तीसुकुन्नानो अंड एवैते मिस्टेक्स नेनु चेसानो मीरु चेयकुंडा उंडडानिकि ई वीडियो अन्नमाट. सो वीडियो ओकटि आडियो ओकटि. सो वीडियोलो उन्न नेचर एंजॉय चेयंडि, आडियोलो उन्न इन्फोनि विनंडि. सो నేను కేదార్నాథ్ ట్రిప్కి చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే టూర్స్ అండ్ ప్యాకేజ్ ద్వారా వెళ్ళడం. సో యాక్చువల్లీ నేను ప్లాన్ చేసింది, యాక్చువల్లీ నేను మా బ్రదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్దాం అని ప్లాన్ చేసాం, బట్ వాళ్ళు రాకపోవడం వల్ల నేను ఫైనల్గా టూర్స్ అండ్ ప్యాకేజ్ ద్వారా వెళ్ళాల్సి వచ్చింది. సో నేను వెళ్ళింది బన్నీ బీట్స్ అని ఒక టూర్స్ అండ్ ప్యాకేజ్. అతను తెలుగోడే, హైదరాబాద్. సో తెలుగోడు కదా అని వెళ్తే మాకు చాలా పెద్ద దెబ్బేసేసాడు. సో యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే ఢిల్లీలో పికప్ అనేది యాక్చువల్ టెంపో వ్యాన్ పంపించాలి. సో మేము మా ఆ రోజు సెప్టెంబర్ 16th వెళ్ళే బ్యాచ్లో ఓన్లీ 7 మెంబర్స్ ఉండడం వల్ల టెంపో వ్యాన్ పంపించకుండా ఒక 2 షిఫ్ట్ కార్స్ పంపించాడు. అది ఫస్ట్. అండ్ ఒకసారి ఆలోచించండి, 450 కిలోమీటర్స్ కార్లో స్పేస్ లేకుండా కాల్ సరిపోకుండా వెళ్ళడం అంటది ఎంత కష్టం. అది కూడా ఆలోచించకుండా తను మనీ వచ్చిందో లేదా అనే టైప్లోనే చూసుకున్నాడు యాక్చువల్లీ. సో మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కాల్ చేస్తే మీకు నచ్చితే రండి, లేకపోతే లేదు అనే టైప్లో మాట్లాడాడు అనమాట. ఏంటి ఇలా చేసామని అడిగినప్పుడు అది తన రెస్పాన్స్ అనేది అసలు బాగాలేదు యాక్చువల్లీ ఆ రోజు. సో టోటల్ మా దగ్గర 9500 పెర్ హెడ్ ఛార్జ్ చేశాడు. సో 9500లో మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మాకు 5000 కూడా అవ్వలేదు. అంటే మొత్తం అతను మాకు స్పెండ్ చేసిన మనీలో 5000 కూడా అవ్వలేదు. ఎందుకంటే కార్కి పర్ కార్కి 10000 ఇచ్చాడు. సో మేము ఒక కార్లో మేము ముగ్గురం, ఒక కార్లో 4 కూర్చున్నాము. అండ్ సీతాపూర్లో స్టేకి అతనికి ఎంత 1000 రూపీస్ రూమ్లో, అండ్ కపుల్కి అయితే ఒక రూమ్ సెపరేట్గా ఇచ్చాడు. మేము నలుగురు అబ్బాయిలు ఒక రూమ్లో పడేశాడు. అండ్ పైకి వెళ్ళాక కూడా కేదార్నాథ్ వెళ్ళాక కూడా టెంట్ పెర్ హెడ్ 800 అనమాట, అది ఫుడ్తో కలిపి. ఫుడ్ అంటే మీకు అక్కడ తెలిసిందే, పరాంతా మ్యాగీ తప్పించి ఇంకా అంతకుమించి అక్కడే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. సో దానికి పెర్ హెడ్ 800. సో మేము మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మాకు రఫ్గా 4500 అయింది. అంటే కొన్ని ఇంకా ఒక 500 ఎక్స్ట్రా వేసుకుంటే 5000 అయింది అనమాట. మిగతా 4500 అతను ప్రాఫిట్ తీసుకోవచ్చు, బట్ మరీ ఇంత బల్క్గా అనేది అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే మాకు కార్ టెంపో పంపించుకుంటూ కార్ పంపించి అతను రెస్పాండ్ అయ్యే విధానం కూడా చాలా బాగాలేదు అనమాట మేము కాల్ చేసి అడిగినప్పుడు. సో నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇన్ కేస్ గ్రూప్గా వెళ్తుంటే అది ఫ్లైట్ ద్వారా వెళ్తే సో అది బెంగళూరు అవని, హైదరాబాద్ అవని, వైజాగ్ అవని, ఎక్కడి నుంచి అవని. సో మీరైతే డైరెక్ట్గా మీకు బ్యాచ్ ఉంటే మాత్రం డైరెక్ట్గా డెహ్రాడూన్ వెళ్ళిపోండి. సో ఎందుకంటే ఢిల్లీ నుంచి సీతాపూర్కి 450 కిలోమీటర్స్, అదే డెహ్రాడూన్ నుంచి సీతాపూర్కి 220 కిలోమీటర్స్. సో హాఫ్ ఆఫ్ ద కిలోమీటర్స్ అనేది తగ్గిపోతుంది. సో మీకు ట్రావెల్ టైం కూడా చాలా తగ్గిపోతుంది అనమాట, కొంచెం ఫ్రీగా ఐ మీన్ మీకు స్టే రిలాక్స్ అవ్వడం కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది. సో మీరు ఇన్ కేస్ బ్యాచ్కి వెళ్తే మాత్రం బెంగళూరు, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి డెహ్రాడూన్ ఫ్లైట్కి వెళ్ళిపోయి డెహ్రాడూన్లో మీరు అక్కడ వెహికల్ మాట్లాడుకోండి ఇన్ కేస్ బ్యాచ్ అయితే మాత్రం. లేదు సింగిల్గా నేను డెహ్రాడూన్ నుంచి సీతాపూర్కి కారు అఫోర్డ్ చేయగలను అనుకుంటే మీరు సింగిల్ ఆర్ ఐ మీన్ కపుల్ ఆర్ ఇద్దరు ముగ్గురు ఉన్న ఎలాగున్న కారులో అయితే వెళ్ళిపోండి అక్కడ నుంచి డెహ్రాడూన్ నుంచి సీతాపూర్కి. సో సీతాపూర్ అండ్ సోన్ప్రయాగ్ ఏదైనా ఓకే. అండ్ లేదు మీరు సింగిల్గానే మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం సో బెంగళూరు నుంచి ఢిల్లీ, ఆ బెంగళూరు సోర్స్ ఏదైనా అవ్వచ్చు. సో ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్ నుంచి అక్కడ ఢిల్లీ నుంచి హరిద్వార్ ట్రైన్లో వెళ్ళాక హరిద్వార్లో బస్సెస్ ఉంటాయి, 600 రూపీస్ టికెట్. లేదు అక్కడ ఎవరైనా బ్యాచ్ మీకు తగిలితే మాత్రం వాళ్ళతో ఆ కార్లో అడ్జస్ట్ అయిపోండి, బట్ ఎక్కడికి వెళ్ళినా బార్గెన్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఎందుకంటే మీరు ఎంత బార్గెన్ చేస్తే
మీకు అంత కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్తారు, బట్ మీరు బార్గెన్ చేసిన దాన్ని బట్టి మీ యొక్క ఐ మీన్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ స్టే విషయంకి వస్తే, మీరు అందరూ యాక్చువల్లీ గౌరీకుడి వరకు వెళ్తున్నారు, బట్ గౌరీకుడి వెళ్ళకుండా మ్యాక్సిమం మీరు సీతాపూర్లో కానీ లేదా సోనప్రయాగ్లో కానీ స్టే చేయడానికి ట్రై చేయండి. సీతాపూర్లో అయితే కొంచెం హోటల్స్ బాగానే ఉంటాయి, ఐ మీన్ అంటే కొంచెం నీట్గా కొన్ని స్పేసెస్గా ఉంటాయి, బట్ సోనప్రయాగ్లో అయితే కొంచెం కన్జెస్టెడ్గా ఉంటాయి, ప్రైస్ కూడా ఎక్కువ సోనప్రయాగ్లో. బట్ ఇంకోటి మీరు గౌరీకుండలో కానీ స్టే చేస్తే మాత్రం అక్కడ సోనప్రయాగ్ నుంచి గౌరీకుండకి జీప్స్ అనేవి 50 rupees ఛార్జ్ చేస్తారు వెళ్ళడానికి. బట్ జీప్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల మీకు మధ్యదారిలో ఆ లైన్ ఎక్కువ, జీప్ లైన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అక్కడే ఆపేస్తాడు, మీరు అక్కడ నుంచి మళ్ళీ వాకబుల్ రావాలి. సో ఈ లగేజ్ మీరు తీసుకెళ్ళి లగేజ్ అంతా సోనప్రయాగ్ వరకు తీసుకెళ్ళి అక్కడ స్టే చేసే బదులు గౌరీకుండకి వెళ్ళి స్టే చేసే బదులు నీట్గా సోనప్రయాగ్లో కానీ లేదా సీతాపూర్లో స్టే చేయడం బెటర్ అని నా ఉద్దేశం. అండ్ కేదార్నాథ్లో స్టే అయితే మాత్రం మ్యాక్సిమం టెంట్స్ అనేవి అవాయిడ్ చేయండి. మీకు వీలైనంత వరకు రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ని రోజు మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసారని చెప్పారు కదా లాస్ట్ వీడియోలో, చెప్పారు ముగ్గురు నాకు ఐ మీన్ నాకు మినిమం ఇంటిమేట్ చేయకుండా వెళ్ళారు కదా, వాళ్ళు ముగ్గురు 2000 ఇచ్చి ముగ్గురు స్టే చేశారు వన్ నైట్. అండ్ రీసెంట్గా నా ఇంకో బీటెక్ ఫ్రెండ్ ఒక అబ్బాయి వెళ్ళాడు, వాళ్ళు వాడు టూర్స్ అండ్ ప్యాకేజ్ వెళ్ళాడు, బట్ ఇంకో పవన్ అని ఒక అబ్బాయి వెళ్ళాడు హైదరాబాద్ నుంచి, ఆ అబ్బాయి అట గవర్నమెంట్కి 10,000 ఇచ్చి పే చేశాడు. సో బార్గెన్ చేసేవాళ్ళు చేయలేదు అన్నాడు. సో మీరు బార్గెన్ చేస్తే చాలా తక్కువకి రీజనబుల్ ప్రైస్లో మీకు పైన రూమ్ అనేది దొరుకుతుంది. సో మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని వాళ్ళు సింపుల్ ఒక అమౌంట్ చెప్పాడు, ప్రైస్ చెప్పాడు, సో మాకు తప్పదు అనుకునేలాగా ఇచ్చేస్తే మాత్రం మీకు మనీ వేస్ట్ అవుతాయి. అండ్ మీరు హరిద్వార్ నుంచి సోనప్రయాగ్ వెళ్ళేటప్పుడు మీరు ఇన్ కేస్ బస్ తీసుకుంటే మాత్రం బస్సుడు ఎక్కడ ఆపడు, వాడు నచ్చిన దగ్గర ఆపుతాడు, మీకు వామిటింగ్ వస్తుందన్నా ఏమొస్తుందన్నా ఆడితే బస్ ఆపడు. సో మీరు ఓన్ వెహికల్ తీసుకుంటే మాత్రమే మీరు ఎక్కడ కావాలన్నా అక్కడ ఆగొచ్చు, ఐ మీన్ ఏదైనా చేయొచ్చు యాక్చువల్లీ, ఐ మీన్ టైం ఎక్కువ అవుతుంది, బట్ మీరు కొంచెం కంఫర్ట్గా వెళ్ళచ్చు ఓన్ వెహికల్ అంటే ఐ మీన్ రెంటెడ్ వెహికల్ తీసుకుంటే. అందుకే నేను అంటాను మ్యాక్సిమం కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు మాత్రం బ్యాచ్తో వెళ్ళడానికి ట్రై చేయండి. సో మీకు మనీ సేవ్ అవుతుంది, కొంచెం కంఫర్ట్ జర్నీ అనేది కూడా జరుగుతుంది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు టెంపో కాకపోయినా కార్లో వెళ్ళినాం కాబట్టి మీరు ఇద్దరు కార్ డ్రైవర్స్ చాలా మంచి వాళ్ళు యాక్చువల్లీ. ఒక అతని పేరు అమిత్, అండ్ ఇంకో అతని పేరు నాకు గుర్తులేదు యాక్చువల్లీ. ఇద్దరు చాలా మంచి వాళ్ళు, ఇద్దరు రిలేషన్స్ అనుకుంటా వాళ్ళు. సో వాళ్ళు ఒక కోఆర్డినేషన్తో ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ ఆగాలని చెప్పి అలా ఆగేవారు అనమాట. సో ఈవెన్ రిటర్న్లో కూడా నాతో వచ్చిన బ్యాచ్లో ఒక అమ్మాయికి బాగోకపోతే వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఆపి ట్రీట్మెంట్ అయ్యే వరకు వెయిట్ చేశారు యాక్చువల్లీ. సో యాక్చువల్లీ అందరూ అలా ఉంటారు కాబట్టి, సో మీకు మంచిగా దొరికే వాళ్ళు ఉంటే మాత్రం మేము కార్ వెహికల్ అనేది ప్రాపర్గా మంచిగా దొరికితే మాత్రం మీరు ఆ నేచర్స్ని ఎంజాయ్ చేస్తూ వ్యూ చూస్తూ నీట్గా రావచ్చు యాక్చువల్లీ. సో మేము వస్తున్నప్పుడైతే మధ్య మధ్యలో మాకు కొన్ని అదే మందాకిని రివర్ అయితే చాలా దగ్గరలో చాలా మంచి వ్యూతో కనిపించి యాక్చువల్లీ, ఐ మీన్ ఒక దగ్గర అయితే ఒక స్టెప్స్ ఉంటాయి కిందకు దిగడానికి, ఆ స్టెప్స్లో ఐ మీన్ ఆ కిందకు దిగి మేము రివర్లో అట్లీస్ట్ ఒక 15 minutes అయితే ఆడుకున్నాం అందరం కలిసి నీట్గా. మంచి ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఆ రివర్ దగ్గర ఉన్న వ్యూ మాత్రం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో వీలైన మాత్రం బస్ జర్నీ కాకుండా ఒక బ్యాచ్గా వెళ్తే మాత్రం మీరు అక్కడ వెహికల్ ఏదైనా రెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బ్యాచ్లో అట్లీస్ట్ హిందీ కొంచెమైనా అట్లీస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసి మాట్లాడేంతలా అయినా ఎవరో ఒకరైతే ఉండాలి, లేకపోతే కమ్యూనికేషన్ అనేది ఫ్రాడ్ అయిపోతుంది అన్నమాట. సో ఎందుకంటే మీరు చెప్పేది వాడికి అర్థం కాదు, వాడు చెప్పేది మీకు అర్థం కాదు. సో నేను ఇప్పుడు హిందీ నేర్చుకోమని చెప్పట్లేదు, బట్ ఎంతో కొంత ఐ మీన్ ఆడు చెప్పేది అర్థమైతే చాలు, రిప్లై అనేది మనం గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసేనే ఇవ్వచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఒక తెలుగు ఆవిడ ఎవరో కేదార్నాథ్లో మిస్ అయిపోతే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసి, ఐ మీన్ ఆవిడకి హిందీ రాదు, చాలా ఏజ్ పర్సన్, హిందీ రాదు, సో ఈ గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసి తను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మళ్ళీ తనకి తను హోమ్లోకి పంపించారన్నమాట. సో అది కొంచెం అడ్వాంటేజ్ యాక్చువల్లీ. సో మ్యాక్సిమం మీరు అదే మీరు గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేయడం ట్రై చేయండి, హిందీ అవతలు చెప్పి అర్థం అవ్వడానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి యాక్చువల్లీ.
ఫుడ్కు ఫుడ్ విషయం చూస్తే నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో చెప్పాను, నార్త్ సైడ్ మీకు తెలిసిందేగా ఫుడ్ ఎలా ఉంటుందో, రోటీ మ్యాగ్ రోటీ పరాటా ఇవే దొరుకుతాయి. సో అండ్ మీకు కొన్ని ఫ్రూట్స్ తిందాం అనుకుంటే అవి చాలా కాస్ట్ ఎక్కువ. ఈ కేదార్నాథ్ ట్రిప్లో అయితే మాత్రం మీరు ఫుడ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సో మ్యాక్సిమం వాటర్తో మెయింటైన్ అవ్వడం ట్రై చేయండి. అలాగే మీరు తినొద్దని నేను చెప్పట్లేదు, తినండి, బట్ జంక్ ఫుడ్స్ అయితే తినద్దు. ఎందుకంటే మనస్ అక్కడ ఉన్నప్పుడు కానీ హెల్త్ ఖరాబ్ అయింది అనుకోండి, ఇంకా మీకు హెల్ప్ చేయడానికి ఫ్రెండ్స్ ఉన్నా మీ ఒక్కరి వల్ల మొత్తం గ్రూప్ అంతా ఇంపాక్ట్ అవుతారు. సో అలాగని నేను తినద్దని చెప్పట్లేదు కదా, సో తినని తీసుకోండి, ఫుడ్ అని తీసుకోవాలి, మనకు ఎనర్జీ కావాలి కాబట్టి. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, మీ ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు ప్రాపర్గా డేట్స్ అందు గ్లూకోజ్ క్యారీ చేయండి. నేనైతే అదే చేశాను, గ్లూకోజ్ ఒక బాక్స్ కొనుక్కొని వెళ్ళిపోయాను. సో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ స్ట్రీమ్స్ యొక్క వాటర్ తాగుతూ గ్లూకోజ్ కలుపు వాటర్ తాగేశాను. అండ్ డేట్స్ అనేవి ఒక 1000 రూపీస్ ఇచ్చి ఒక పెద్ద బాక్స్ కొనేశాను. సో నాకు మళ్ళీ మా బ్యాచ్కి అందరికీ సరిపోయేలాగా, అంటే బ్యాచ్ అంటే అక్కడ ఆ టైంలో నాతో ఉన్నవాళ్ళు, ట్రక్ చేస్తున్న వాళ్ళు. సో అది కొంచెం బెస్ట్ అనమాట, ఈ బయట వాళ్ళు ఇచ్చే. ఎందుకంటే నేను చూసాను ఒకటి, వాటర్ మెలన్ మనం 10 రూపీస్ స్లైస్ పీస్ అనేది, అది అందులో ఆఫ్ వేసి అది 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో 50 రూపీస్కి అంత అంటే ఒకసారి ఆలోచించండి, తప్పదు. ఎందుకంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఛార్జ్ చేయడం తప్పలేదు. అలాగని మీ దగ్గర మనీ ఉంది పర్లేదు, నేను ఎఫర్ట్ చేసుకుని ఉంటే నో ప్రాబ్లం లేదు. మీకు మీరు మీన్ కొంచెం ప్రాపర్గా మీన్ బడ్జెట్లో వెళ్ళాలి, మరీ చిన్నవాటికి కూడా ఎక్కువ మనీ స్పెండ్ చేయడం ఎందుకని ఆలోచించేవాళ్ళైతే మాత్రం డేట్స్ ఇలాంటివి ముందే కొనుక్కొని వెళ్ళిపోండి. ఇంకా బెటర్ అంటే మీరు ఫ్రూట్స్ యాపిల్స్ ఇలాంటివి ముందే కొనుక్కొని వెళ్ళిపోతే మీ ట్రెక్కింగ్లో అయితే బెస్ట్ థింగ్ అనమాట. అది మ్యాక్సిమం ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఎక్కువ తినరు యాక్చువల్లీ, మ్యాక్సిమం వాటర్తోనే ఉంటారు. ఎందుకంటే నేను చూసాను చాలా వరకు ఎవరో అక్కడక్కడ రేర్గా కనిపించారు ఆ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ తినేవాళ్ళు, బట్ మ్యాక్సిమం చాలామంది అయితే వాటర్తో మెయింటైన్ అవుతున్నారు ట్రెక్కింగ్ అయితే డిహైడ్రేట్ అవ్వకుండా. సో మ్యాక్సిమం మీరు అదే ట్రై చేయండి, బట్ ప్రాపర్ ఫుడ్ అయితే తీసుకోండి. అలాగని జంక్ ఫుడ్ అయితే అసలు ఎంకరేజ్ చేయండి. ఈ మ్యాగీ మాత్రం ఎట్టి పరిస్థితులు తినకండి, అది గ్యాస్ట్రిక్. సో మీరు పైకి వెళ్ళాక కూడా మీకు అదే దొరుకుతుంది మ్యాగీ, అది మాత్రం అసలు మీ ఆప్షన్లో అయితే పెట్టుకోకండి. ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట. అండ్ హరిద్వార్ నుంచి సీతాపూర్ వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ థింగ్ రూట్ అయితే రూట్ కాదని ఐ మీన్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ టైం బాగోలేక ఎక్కడైనా కానీ ఒక ల్యాండ్ స్లైడ్ అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మినిమం ఎలాగలేదని ఒక 4 అవర్స్ మీకు అక్కడ టైం వేస్ట్. ఎందుకంటే ఒక జేసీబీ వచ్చి అది క్లియర్ చేసి మళ్ళీ ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యేసరికి మీకు 4 అవర్స్ మినిమం పట్టేస్తుంది. సో మీరు వెళ్ళేటప్పుడు కోరుకోవాల్సింది ఏంటంటే అక్కడ ల్యాండ్ స్లైడ్ అవ్వకూడదని కోరుకోండి. అండ్ మీరు రెయిన్ సీజన్లో వెళ్తే మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా అవుతూనే ఉంటాయి. సో బెటర్ అయితే ముందు రెయిన్ సీజన్ ముందు వెళ్ళండి, లేకపోతే రెయిన్ సీజన్ తర్వాత వెళ్ళండి. సో ఇయర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 11, 12, 13, 14 క్లోజ్ చేస్తారు హెవీ రెయిన్స్ వల్ల. సో 15 నుంచి స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ట్రిప్ అనేది. సో మేము వెళ్ళింది 16 సెప్టెంబర్, అప్పటికి మాకు ల్యాండ్ స్లైడ్స్ ఏం లేవు. బట్ మేము వెళ్తున్న రూట్లో మాత్రం చాలా ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు వీడియో చూసారనుకోండి, ఇప్పుడు దగ్గర అయితే ల్యాండ్ స్లైడ్ అయ్యి ఆ రూట్ క్లియర్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో కాబట్టి మీరు ఈ వీడియో మాత్రం చూస్తే మీకే తెలిసిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అయితే రెయిన్ సీజన్ ముందు వెళ్ళండి, లేకపోతే రెయిన్ సీజన్ తర్వాత వెళ్ళండి. అండ్ ఎవరైనా స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే మాత్రం నవంబర్లో వెళ్ళని ట్రై చేయండి. సో మీ లక్ బాగుంటే ద బెస్ట్ వ్యూ అనమాట కేదార్నాథ్ స్నోఫాల్లో. యాక్చువల్లీ నేను నాకైతే ఆ లక్ లేదు యాక్చువల్లీ, ఎందుకంటే మేము మొన్న వెళ్ళాం కాబట్టి స్నోఫాల్ అనేది లేదు. సో నవంబర్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే వ్యూ దొరకవచ్చు, మ్యాక్సిమం 90% దొరుకుతారని ఐ మీన్ లాస్ట్ ఇయర్స్ అని నవంబర్లో ఎక్కువగా స్నోఫాల్ అనేది జరిగాయి. అండ్ మా అదృష్టం ఏంటంటే ఆల్రెడీ చెప్పే కదా, మేము ట్రెక్ చేస్తున్నప్పుడు మాకు అసలు వర్షమే లేదు, అదొక బెస్ట్ అడ్వాంటేజ్ మాకైతే. అండ్ మార్నింగ్ దర్శనం అయిన తర్వాత ద బెస్ట్ వ్యూ అనేది మాకు దొరికింది, అది మా లక్ అనుకుంటాం అంతే. సో మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ నేను నవంబర్లో వెళ్ళడం ట్రై చేస్తాను, నాకు ఆ స్నోఫాల్ అనేది చూడాలనుంది. సో ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్.